సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? బాటిల్ స్విచ్ బాక్స్ కావాల్సిన మెటీరియల్స్ ఇప్పుడైతే మనం తీసుకున్నాం. సో ఈ విధంగా మెటీరియల్స్ అనేవి తీసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు బాక్స్ అయితే మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి బాక్స్. ఇప్పుడు మెజర్మెంట్ అనేది చేసుకుందాం, ఈ షేప్లో కట్ చేయాలి. స్కేల్తో అయితే మనం మెజర్మెంట్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు కట్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ షేప్లో అనేది కట్ చేయాలి. సో ఇప్పుడైతే ఈ షేప్లో కట్ చేసుకుందాం. ఈ విధంగా అయితే షేప్ అయితే మనకి రెక్టాంగిల్ షేప్ అయితే వచ్చింది. సో ఈ హోల్ అనేది బల్బు వైర్లు తీసుకోవడానికి మనం అయితే తీసుకుందాం. సో ఈ విధంగా కనెక్షన్ అయితే ఇవ్వాలి స్విచ్కి అండ్ సాకెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫేస్ అయితే ఇచ్చుకుందాం. సో ఇప్పుడైతే మనం వైర్ ఇన్సులేషన్ అయితే తీసుకుందాం. సో ఫేస్ అనేది ఎప్పుడైనా కింద వైపే ఇవ్వాలి, కింద వైపే ఇవ్వాలి ఫేస్ అనేది. ఇప్పుడు పైన ఇస్తే రివర్స్ అయితే. సో ఫేస్ అనేది మనం అయితే ఇప్పుడు ఇచ్చాం. సో ఫేస్ అయితే మనం అయితే తీసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఫేస్ అనేది అయిపోయింది. సో ఫేస్ అనేది కంప్లీటెడ్. ఇప్పుడైతే మనం స్విచ్ గాను సాకెట్కి అయితే కనెక్ట్ అయితే చేసుకుందాం. సో ఎప్పుడైనా ఫేస్ అనేది రైట్ సైడే ఇవ్వాలి, న్యూట్రల్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకే, సో ఈ విధంగా వైర్ అనేది బెండ్ చేసుకోవాలి. ఆ షేప్ అనేది చేసుకుంటే ఇప్పుడు మనకి. సో ఇప్పుడు హోల్డర్కి కనెక్షన్ ఇచ్చుకుందాం. సో ఇప్పుడైతే మనం హోల్డర్కి కనెక్షన్ ఇచ్చుకుందాం. సో ఫేస్ అనేది ఇచ్చాం. సో ఇది బల్బ్ అనేది వైర్లు తీసుకోవటానికి. సో ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకుందాం. ఈ దీంట్లో నుంచి వైర్లు అనేవి లాక్కోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఈ రెండు న్యూట్రల్ అనేవి కామన్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు కామన్ అనేది చేసుకున్నాక ఈ సాకెట్కి లెఫ్ట్ సైడ్ అనేది మనం అయితే ఎప్పుడైనా న్యూట్రల్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది ఇవ్వాలి. ఫేస్ ఎప్పుడు వచ్చేసి రైట్ సైడ్ ఇవ్వాలి ఫేస్ అనేది. సో న్యూట్రల్ అనేది ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకుందాం న్యూట్రల్. ఓకే, న్యూట్రల్ అయితే కనెక్ట్ అయితే చేసుకుందాం మనం సాకెట్కి. సో ఇప్పుడైతే మనం బల్బు ఫేస్ వైర్ అనేది స్విచ్కి అయితే పైన అయితే ఇవ్వాలి. సో ఎప్పుడైనా ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాలి స్విచ్ కానీ సాకెట్కి. ఓకే, ఫేస్ వైర్ అనేది చేసుకుందాం మనం, కనెక్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా అయితే వైరింగ్ అయితే లాగాలి బాక్స్లోకి. సో ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హోల్డర్ అనేది బల్బ్ అయితే మనం ఇప్పుడు పెట్టుకుందాం. ఓకే,
గోడలకి అయితే బల్బ్ అనేది పెట్టాము ఇప్పుడు. సో ఇప్పుడు మనం ప్లగ్ అనేది పెడదాం, టూ పిన్ ప్లగ్. సో ఇప్పుడైతే ఈ వైర్లు అనేవి ప్లగ్ అనేది కనెక్షన్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఫేస్ న్యూట్రల్ అనేది ప్లగ్ అయితే కనెక్ట్ చేసుకుందాం, టూ పిన్ ప్లగ్. ఓకే, కనెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడైతే మనం చెకింగ్ అయితే చేసుకుందాం. సో ఈ విధంగా అయితే చెకింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు బల్బ్ అనేది చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఓకే, బల్బ్ అనేది గ్లో అయితే అయింది. సో ఎక్సలెంట్గా ఉంది. బాటిల్ స్విచ్ బాక్స్ ఓకే. ఇప్పుడు ఈ ప్లగ్లో అనేది అసలు కరెంట్ పాస్ అవుతుందా లేదా అనేది చూసుకుందాం టెస్టర్తో. సో ఎప్పుడైతే మనం ఫేస్ అనేది రైట్ సైడే ఇవ్వాలి. ఓకే, మంచిగా వర్క్ చేస్తుంది. సో ఇదైతే న్యూట్రల్, దీంట్లో అయితే కరెంట్ పాస్ కాదు. దీంట్లో అయితే ఫేస్ ఇదే, ఎప్పుడైనా రైట్ సైడే ఇవ్వాలి ఫేస్ అనేది. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాం.